नमस्ते नेनु मी डॉक्टर राज किरिट सेलेस्टी स्किन लेजर एंड हेयर क्लिनिक जुबली हिल्स लो चीफ डर्मेटोलॉजिस्ट का प्राक्टिस चेस्तुंटा अयिते इवाल चाला मंदी कामेंट्स पेडुतुन्ना दानिकी नेनु वीडियो चेद्दामनि अनुकुन्नानंडि दानिकी रिप्लैस ओक्कोक्कर इंडिविजुअल केसेस गा उंटायि काबट्टि इंडिविजुअल पर्सेप्शन्स उंटायि काबट्टि वाळ्ळ कोसमनि नेनु ई कामेंट्स वीडियोस अनि चेस्तुन्नानंडि అందరూ కూడా మీకు ఇటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే స్కిన్ పరంగా హెయిర్ పరంగా ఉంటే గనక మీరు మీ కామెంట్ సెక్షన్స్లో పెడుతూ ఉంటే నేను దానికి నేను ఈ వీడియోస్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు పాస్ ఆన్ చేస్తుంటాను టెనెక్సమిక్ యాసిడ్ ఫర్ మెలాస్మా అనే ఆ వీడియోలో నాకు ఒక పేషెంట్ గణేష్ గారు తను ఏమన్నారు అంటే దానివల్ల ఫేస్ డల్గా కూడా మారిపోతుంది అని అన్నారు ట్రనెక్సమిక్ యాసిడ్ వాడటం వల్ల మీకు స్కిన్ డల్గా అవ్వటం అనేది జరగదండి అలాంటి ఇష్యూస్ అనేది ఏది ఉండదు ట్రనెక్సమిక్ యాసిడ్ వల్ల కడుపులో నొప్పి కానీ లేకపోతే హెయిర్ లాస్ కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఒక 100,000 మందికి ఇస్తే ఒక 2-3 అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చాలా రేర్గా ఉంటాయి అవి చాలా మంచి టాబ్లెట్స్ అవి సో మీరు అది డెఫినెట్గా యూస్ చేసుకోవచ్చు ఇలాంటి అపోహలు ఉన్నప్పుడు కూడా మీరు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ కానీ లేదంటే మా దగ్గరికి వచ్చైనా మీరు క్లారిఫై చేసుకోవచ్చు గణేష్ గారే మళ్ళీ అంటున్నారు 10 ఇయర్స్ బ్యాక్ నేను ఫేస్కి వైట్గా ఇవ్వడానికి ఒక క్రీమ్ రాశాను ఫస్ట్ చామన ఛాయగా ఉండేవాడిని బట్ ఇప్పుడు ఫేస్ వరకు బ్లాక్గా ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం వాడాలి అని అడుగుతున్నారు గణేష్ గారు మీరు వైట్గా అవ్వటానికని ఏవైతే వైట్నెస్ క్రీమ్స్ వాడుతున్నారో అది తప్పు క్రీమ్స్ మీరు డర్మటాలజిస్ట్లని కానీ లోకల్గా ఉన్న స్కిన్ స్పెషలిస్ట్లని కానీ మీరు కలవకుండా మీరు డెఫినెట్లీ మందులు వాడకండి వైటనింగ్ క్రీమ్స్ అని చెప్పి ఆన్లైన్లో చాలామంది సీరమ్స్ అన్నీ కొనేస్తున్నారు అది వాడేస్తున్నారు దాంతో స్కిన్ ర్యాషెస్ అనేది పెరుగుతున్నాయి అంటే పడుతున్న వాళ్ళకి కొద్దిగా బాగానే ఉంటుంది కానీ పడని వాళ్ళకి ఒక 20-30% మంది వాళ్ళకి డెఫినెట్గా స్కిన్లో పడదన్నమాట ఆ వైటమిన్ సి సీరమ్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయ్యేటప్పటికీ వాళ్ళకి స్కిన్లో ఉన్న డార్క్నెస్ తర్వాత వాటితో వస్తుంది సో ఆన్లైన్లో ఉన్న క్రీమ్స్ని ఇమీడియట్గా తీసుకొని మీరు వాడకండిల్లా తర్వాత గణేష్ గారి ప్రాబ్లం కోసం అయితే నేను ఏం చెప్తానంటే గణేష్ గారు మీరు డెఫినెట్గా ఆ క్రీమ్స్ మానేసి సింపుల్ మాయిశ్చరైజర్స్ తోటి స్టార్ట్ చేయండి తర్వాత సన్స్క్రీన్ యాడ్ ఆన్ చేయండి సన్స్క్రీన్ ఆయిలీగా ఉన్నా మీరు మొహమాట పడకుండా ఆ సన్స్క్రీన్ కంటిన్యూ చేయాలి ఎంత ఆయిలీగా ఉన్న సన్స్క్రీన్ ఒకవేళ మీకు మొటిమలు రాకపోవట్లేదు అని అంటే డెఫినెట్లీ మీరు ఆ సన్స్క్రీన్ అనేది మంచిగా వాడవచ్చు ఏదైనా సన్స్క్రీన్ పెట్టగానే మీకు మొటిమలు వస్తున్నాయనంటే ఆ సన్స్క్రీన్ని మీరు అవాయిడ్ చేయటం మేలు సో డెఫినెట్లీ మీరు సన్స్క్రీను మాయిశ్చరైజరు ఒక మంచి ఫేస్ వాష్ స్టార్ట్ చేసుకొని ఆ తర్వాత స్లోగా మీకు వైటమిన్ సి సీరమ్స్ కానివ్వండి లేకపోతే అజిలిక్ యాసిడ్ సీరమ్స్ కానివ్వండి గ్లైకోలిక్ యాసిడ్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న క్రీమ్స్ అన్నీ సీరమ్స్ అన్నీ స్టార్ట్ చేయొచ్చండి అయితే నాకు చేతులు మెడ మీద వైట్ని రావాలంటే ఏ క్రీమ్ వాడాలి అని భాగ్యలక్ష్మి గారు చెప్తున్నారు వైటనింగ్ క్రీమ్స్ గురించి చెప్పండి అని అంటున్నారు వైట్నింగ్ క్రీమ్స్ గురించి అని ఒక సపరేట్ వీడియో ఒకటి చేస్తానండి ఆ పిగ్మెంటేషన్ కోసమని ఏ కోజిక్ యాసిడ్ మాండ్లిక్ యాసిడ్ ఏ విధంగా పనిచేస్తుందని బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు చేస్తాను కాకపోతే అప్పటి వరకు మీరు వైటనింగ్ క్రీమ్స్ కావాలనంటే సింపుల్ వైటమిన్ సి సీరమ్స్ కానివ్వండి లేకపోతే హైడ్రోక్వినోన్ బేస్డ్ క్రీమ్స్ కాకుండా వేరే క్రీమ్స్ అంటే మీకు కర్క్యుమిన్ క్రీమ్స్ కానివ్వండి పైపరిడిన్ క్రీమ్స్ కానివ్వండి లేకపోతే మీకు కోజిక్ యాసిడ్ క్రీమ్స్ కానివ్వండి ఇలాంటి క్రీమ్స్ వాడితే మీకు సేఫ్గా వైటనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి ఫర్ పిగ్మెంటేషన్ కోసమని వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టజారుటిన్ క్రీమ్ అని మౌనికా గారు అడుగుతున్నారు టజారుటిన్ క్రీమ్ అనేది చాలా మంచిదండి టజారుటిన్ క్రీమ్ అనేది మీకు స్కిన్లో ఒకవేళ సోరియాసిస్ కానీ లైకెన్ ప్లానస్ కానీ ఇతరత్ర మెడికల్ కండిషన్స్ కానీ ఉంటే కనుక టజారుటిన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి నహరే ఫతిమా గారు అడుగుతున్నారు నా కలర్ చాలా ఫేర్గా ఉండేది ఇప్పుడు చాలా డార్క్ అయింది డ్రై స్కిన్ అయిపోయింది లిప్స్ అంతా డ్రై అయిపోతున్నాయి డార్క్ సర్కిల్స్ కూడా అవుతున్నాయి లెస్ హిమోగ్లోబిన్ అయింది అసలు నేను నా ఫేస్ కలర్కి ఏం చేయాలి వెనక్కి తెచ్చుకోవడానికని మరీ గోల్డ్ క్రీమ్ అనేది ఫేర్నెస్ కోసం అని పనిచేస్తుందా అని అడుగుతున్నారనమాట అయితే ఫతిమా గారు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మ్యారీగోల్డ్ క్రీమ్స్ ఆన్లైన్లో దొరికే వైటనింగ్ క్రీమ్స్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి సుప్రీంకోర్టు ఈ వైటనింగ్ క్రీమ్స్ని మీరు వైటనింగ్ క్రీమ్స్గా ప్రొజెక్ట్ చేయకూడదు అని చెప్పి కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పారనమాట అలానే గవర్నమెంట్ కూడా దాన్ని బ్యాన్ చేసిందనమాట వైటనింగ్ క్రీమ్స్ అనేది కాకుండా హెల్తీ గ్లో స్కిన్ అనే క్రీమ్స్ అనేది దాన్ని చేయాలి అందుకోసమే ఫేర్ అండ్ లవ్లీ ఉన్నదని ఇప్పుడు ఫేర్ అనే దానికి గ్లో అండ్ లవ్లీ అనేది వేరే పేరుగా మార్చేశారనమాట అందుకోసమనే మీరు ఆ క్రీమ్స్ అనేటివి మీరు ఇష్టం ఉన్నట్టుగా మీరు వైటనింగ్ క్రీమ్స్ తీసుకోకుండా తప్పకుండా మీరు లోకల్లో ఉన్న డర్మటాలజిస్ట్ కానీ స్కిన్ స్పెషలిస్ట్ని కానీ మా దగ్గరికి వచ్చాయినా మీరు కలిసి మీరు డెఫినెట్గా తీసుకోవచ్చు యూస్ఫుల్ వీడియో థ్యాంక్ యూ అని ఉషా గారు చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీలాంటి మంచి కామెంట్సే మాకు డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ వస్తుంది
ఇంకా తప్పకుండా మీకు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేయాలని అనిపిస్తుంది. అలానే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుండండి. జగదీష్ గారు ప్లీజ్ డూ వీడియో అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అండ్ పఫీనెస్ అండ్ ఇట్స్ ట్రీట్మెంట్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది చాలా మంచి టాపిక్. నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా మీకు ఈ వీడియో చేస్తానండి. సో ఇవ్వండి మీ కామెంట్స్కి ఉన్న రిప్లైస్ నేను ఇది ఈ విధంగా చెప్తున్నాను. డెఫినెట్లీ మీరు మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే మీకు ఇంకా ఇతరత్ర ఏమైనా స్కిన్ హెయిర్ అండ్ నెయిల్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే డెఫినెట్లీగా మీరు కామెంట్స్లో పెడుతూ ఉండండి. తప్పకుండా మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది అవేర్నెస్ అనేది ఈ విధంగా ఈ ఛానల్ త్రూ నేను మీకు తప్పకుండా షేర్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో చీఫ్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.